냄새나! 내일 냄새나! 내일 냄새나! 내일 냄새나! మళ్ళీ కెనాల్లో నువ్వు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి మీరే రావాలి గట్టిగా. తప్పకనమ్మా తప్పకనమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. జాగ్రత్త. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులకు, వీర మహిళలకు, పేరు పేరున మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకునే ఒక అంకిత భావంతో మంచి పరిపాలన కోసం, ఒక మార్పు కోసం, అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో మరొకసారి మన రాష్ట్రానికి చక్కగా, మన యువతకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, రైతాంగానికి తోడుగా, మహిళలకి అండగా నిలబడుతూ మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు తెనాల్లో ఒక మంచి స్ఫూర్తిని నింపినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మనకి ఈ ప్రాంతంలో వెనకబడిపోయామనే బాధ చాలా స్పష్టంగా కనపడుతోంది. అదొక బాధ్యతగా నా వంతు నేను మన ప్రాంతానికి ఇంకా మెరుగైన ప్రణాళికతోటి అద్భుతమైన మంచి అవకాశాలు తీసుకొచ్చి, మంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మంచి పరిపాలన తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం అనే సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మార్పు తథ్యం, చక్కటి పరిపాలన తీసుకొస్తాం. ప్రజలు కూడా వాళ్ళు కోరిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఈ మార్పు అనేది వ్యక్తిగతంగా ఎవరికి లబ్ధి కాదు, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అనే అంకిత భావంతో పనిచేసే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.